రిషి దారా, ఇక దీన్ని పొడిగించడం కరెక్ట్ కాదు. నేను బాధపడుతూ వసుధారని బాధ పెట్టడం పద్ధతి కాదు. మా మధ్య ఉన్న దూరానికి ముగింపు చెప్పాలి. ఎస్, వసుధారని నేను నా భార్యగా అంగీకరిస్తున్నాను. మనసేంటో మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ ప్రేమని నిలబెట్టుకునే బాధ్యత కూడా మీదే. మన బంధం వివాహ బంధమే అని మీరు భావిస్తేనే ఈ తాళి నా మెళ్ళలో ఉంటుంది సార్. రిషి సార్ ఏ నిర్ణయం తీసుకుంటారు? కాలేజీలో నేను చెప్పిన ఆపత్కాల వివాహానికి వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ చివరికి నా నిర్ణయానికే ఓటేశారు. నేను కూడా అప్పటి వరకు నమ్మిన విషయాన్ని పక్కన పెట్టి రిషి సార్ నిర్ణయానికి ఓటేశాను. అలా ఓటేశానంటే సార్ ఆలోచనలు తప్పేం లేదు. మేబీ నేను తొందరపడి తాళి వేసుకున్నానా? దీన్ని తీసివేసి మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఇది మీకు అడ్డం కాకూడదు రిషి సార్, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. మీరెంత చెప్పినా ఎంత సమర్థించినా సరే వసుధారకి జరిగింది పెళ్ళే కాదు, తన మెళ్ళ ఉంది తాళే కాదు. అదేంటక్కయ్యా అలా మాట్లాడతారు? ఆ తాళి తను మనస్ఫూర్తిగా మెళ్ళ వేసుకుంది, రిషిని తన భర్త అని భావించింది. అయితే ఎవరు పడితే వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని ఊహించుకుని మెళ్ళో తాళిబొట్టు వేసుకుంటే పెళ్ళైపోయినట్టేనా? పెళ్ళనే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేకాని ఇలా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుని ఇష్టానుసారంగా అత్తారింటికొచ్చి పెత్తనం చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఎవరు కోడలుగా అంగీకరించరు. అంగీకరించాల్సింది మీరు కాదు, నేను. ఓ, అంతదాకా వచ్చిందా వ్యవహారం? చిచి, అసలు నువ్వు తల్లివేనా? కన్న కొడుక్కి పద్ధతి ప్రకారం, శాస్త్ర ప్రకారం పెళ్లి చేయాలి, కానీ ఇలా దారినిపోయేదాన్ని తీసుకొచ్చి అది వాడి భార్య, దాని మెళ్ళ ఉన్న తాళే పెళ్లి అంటావా? నాకు నా కొడుక్కి లేని బాధ మీకెందుకక్కయ్యా? వసు కోడలిగా రావడం నాకు సంతోషమే. రిషి కూడా తొందరలోనే తనని భార్యగా స్వీకరిస్తాడు. లేదు, రిషి నా మాటే వింటాడు, ఆ వసుధారిని పెళ్లి చేసుకోడు, భార్యగా ఒప్పుకోడు. త్వరలోనే దాని మెళ్ళో తాళి తెగే రోజొస్తుంది. వద్దు మేడం, వద్దు, నా తాళి నేను చేయొద్దు. రిషి సార్ నా భర్త, నా తాళి నేను చేయొద్దు. వద్దు మేడం, వద్దు. అందరూ ఏదేదో అంటున్నారు. జయచంద్ర గారు ఎందుకొచ్చారో ఏమో కానీ నాకు ప్రశాంతత లేకుండా చేశారు. ఆ పెద్ద మనిషి రిషి వసుధారుల పెళ్లి గురించి మాట్లాడారని అందరూ అంటున్నారు, కానీ వివరాలు తెలీదు. ఆయన ఏం చెప్పారో, వీళ్ళేం విన్నారో, నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఈ విషయంలో రిషి ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏంటో, ఈ ఇంట్లో ఇకపై ఏం జరుగుతుందో. రిషి తన పంతం పక్కన పెట్టి వసుధారతో పెళ్లిపేట్లెక్కితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? రిషి వసుధారని దూరం పెడితేనే ఇన్ని చేస్తుంది, ఇక తనని భార్యగా అంగీకరించాడంటే ఈ ఇంటిని తన గుప్పెట్లో పెట్టుకోదు.
నా మీద పెత్తనం చలాయించదు? అమ్మో, ఆ ఆలోచనే భరించలేకుండా ఉంది. రిషి